హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఆడవాళ్ళకి ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిట్కాలని తెలుసుకుందామండి మొదటి చిట్కా మనం మార్కెట్ నుంచి కోడిగుడ్లని కొని తెచ్చుకుంటూ ఉంటాము కోడిగుడ్లు పైన నల్లగా డస్ట్ లాగా ఉంటుంది ఇంకా కోడికి సంబంధించిన కొంత చెత్త కూడా ఉంటుంది ఇలా గుడ్లు పైన చెత్తగా ఉండేటప్పుడు మనం ఫ్రిడ్జ్లోనైనా బయటైనా సరే డైరెక్ట్గా ఎప్పుడూ పెట్టకూడదు ఈ విధంగా కోడిగుడ్లు మురుకుగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే కాయగూరలు పాలు అన్నీ పెడుతూ ఉంటాం కదండి ఈ కోడిగుడ్లుని మనం కడక్కున్న ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఈ గుడ్లుపైన ఉన్న మురికి వేస్ట్ అంతా క్రిములుగా మారి వాటిపైన కూడా వ్యాపిస్తాయండి అందుకని కోడిగుడ్లను మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట ఉంచినా బయట మార్కెట్ నుంచి కొను తెచ్చిన తర్వాత ఒకసారి నేలతో కడిగి తర్వాత మనం పెట్టుకోవడం మంచిదండి టిప్ నెంబర్ టూ సహజంగా మన అందరం నెయిల్స్కి నెయిల్ పెయింట్ అనేది వేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు అయిపోయేటప్పుడు కొంచెం ముద్దగా అయిపోతూ ఉంటుంది అలా డ్రై అయిపోయి ముద్దగా అయిపోయిన నెయిల్ పాలిష్ని మనం పెట్టుకునేటప్పుడు అంత నీట్గా ఉండదు నెయిల్ పాలిష్ అనేది డ్రై అయిపోయినప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటే అది కొంచెం టూ త్రీ డ్రాప్స్ అనేది ఆ నెయిల్ పాలిష్లో వేసి జస్ట్ వన్ మినిట్ పాటు ఆ నెయిల్ పాలిష్ని బాగా షేక్ చేసినట్టయితే ఆ నెయిల్ పాలిష్ మొత్తం కూడాను బాగా కలిసిపోయి మరలా కొత్తదానిలాగా ఉంటుంది ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ని మనం చక్కగా మనం వేసుకోవచ్చు ఈ టిప్ అనేది అందరూ ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి టిప్ నెంబర్ త్రీ మన ఇంట్లో పూజలైన వ్రతాలు ఇలాంటప్పుడు కొబ్బరికాయలు అనేది కొడుతూ ఉంటాము అలా కొట్టిన కొబ్బరికాయ ముక్కలు అనేది రెండు మూడు వారాల పాటు పాడవకుండా తాజాగా ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం కోసం ఒక చిన్న టిప్ ఉందండి అదేంటి అంటే కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో ఆ కొబ్బరి ముక్కలు పెట్టి పైన వేరొక టిష్యూ పేపర్ పెట్టి క్లోజ్గా క్యాప్ అనేది వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే రెండు మూడు వారాల పాటు కొబ్బరికాయ ముక్కలు అనేది పాడవ చాలా తాజాగా అయితే ఉంటాయండి ఇప్పుడు నేను బాక్స్లో చూపించిన ఆ కొబ్బరి ముక్కలు అనేది దగ్గర దగ్గర నేను పది రోజులు అవుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా తాజాగా అయితే ఉన్నాయి ఇప్పుడు కొబ్బరి పెంకు నుంచి కొబ్బరి అనేది ఈజీగా సపరేట్ అవ్వడానికి కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఒక గంట పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కొబ్బరి అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు మనం లైట్గా చాక్తో ఈ విధంగా అంటే సరిపోతుంది చూడండి నేను చాక్తో లైట్గానే అంటున్నాను చాలా తొందరగా సపరేట్ అయిపోయింది కొబ్బరికాయ ముక్కలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే ఈ విధంగా కొబ్బరిని అంతా సపరేట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నట్లయితే రెండు మూడు వారాల పాటు కొబ్బరి ముక్కలు అనేది తాజాగా ఉంచుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ మనం ఎక్కువ ఆయిల్ వేసి ఏవైనా పకోడీలు కానీ బజ్జీలు ఇలాంటివి చేసిన తర్వాత ఆ ఆయిల్ని మరలా దేనికైనా ఉపయోగించేటప్పుడు ముందుగా ఏవేవో డీప్ ఫ్రై చేసామో ఆ స్మెల్ ఆయిల్ అనేది వస్తుందండి ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఆ స్మెల్ రాకుండా ఉండడానికి చిన్న చింతపండును వేసుకుని కొద్దిసేపు ఆ చింతపండు అనేది క్రంచీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే ఆయిల్లో ముందు ఏం డీప్ ఫ్రై చేసామో ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం మరలా ఆయిల్ని ఇంకొక దేనికైనా సరే ఉపయోగించుకోవచ్చు Tip number five. మన బయట ఉన్న పొల్యూషన్ ఎండ వీటి కారణం వల్ల మన ఫేసు నెక్కు చేతులవి బాగా ట్యాన్ పట్టేసి నల్లగా అయిపోతూ ఉంటాయి ఆ ట్యాన్ని మన వంటగదిలో ఉన్న వస్తువులతోనే చాలా చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ పెరుగు కొద్దిగా తేనె వేసి వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఎక్కడెక్కడ ఎక్కువగా ట్యాన్ పెట్టేసి బాగా నల్లగా అయిపోయిందో ఆ ప్లేస్లో కొద్దిగా ఇది అప్లై చేసి కొద్దిసేపు స్క్రబ్ చేసి ఒక పది నిమిషాలు పాటు ఆరిన తర్వాత చల్లని నీళ్ళతో కడుక్కున్నట్టయితే ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ కూడాను చాలా స్మూత్గా కూడా ఉంటుందండి వీక్లో టూ త్రీ టైమ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసేది చూడండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది మన ఫేస్ అయితే చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది టిప్ నెంబర్ సిక్స్ మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ఐరన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ అనేది ఒకటి రెండు అనేది ఉండిపోతూ ఉంటాయి లేదంటే ఎక్స్పైర్డ్ డేట్ అయిపోతూ ఉంటాయి ఇలా ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయిన ఇలాంటి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ని మనం బయట పడేయకుండా ఇంట్లో మొక్కలు ఉంటే వాటికి ఇలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అయినా మల్టీ విటమిన్ సిరప్స్ అయినా వేసినట్టయితే మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయండి మనం మొక్కలకి నీళ్లు పోసే ముందు అందులో ఈ టాబ్లెట్ని వేసి కరిగిన తర్వాత ఆ నీళ్ళని మొక్కలకి పోసినట్టయితే మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి ఇలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మనకి ఎంత శక్తిని ఇస్తాయో మొక్కలకు కూడా అంతే శక్తిని ఇచ్చి మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయండి కేవలం మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అనే కాదండి మిగతా ఏ టాబ్లెట్స్ అయినా సరే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ని ఇంకా మన వంటగదులో చాలా ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ వస్తుంది